విశాఖలో విషాదం, వృద్ధురాలను మర్డర్ చేసిన వాలంటీర్. విశాఖలో విషాదం చోటు చేసుకుంది, వృద్ధురాలను మర్డర్ చేశారు వాలంటీర్. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే విశాఖలోని పెందుర్తి సుజాత నగర్లో వృద్ధురాలను హతమార్చాడు ఓ వాలంటీర్. చికెన్ షాప్లో పార్ట్ టైంగా వాలంటీర్ రాయవరపు 26 సంవత్సరాల వెంకటేష్ పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు వెంకటేష్. ఓనర్ తల్లి మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగిలించే ప్రయత్నంలో వృద్ధురాలు కోటగిరి వెంకటలక్ష్మి 72 సంవత్సరాల ఆమెను హతమార్చాడు వాలంటీర్. ఇంటికి వచ్చేసరికి తల్లి విగతజీవిగా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు వృద్ధురాలి కుమారుడు. ఇక సీసీ కెమెరా ద్వారా ఆధారాల ద్వారా వాలంటీర్ వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి ఈ వాలంటీర్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే వాలంటీర్ వ్యవస్థ ఉండాలా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.